హాయ్ ఫ్రెండ్స్, మిమ్మల్ని ఆశ్చర్యపరిచే మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీ ముందు రెడీగా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మనం టీవీలో సినిమా చూస్తున్నప్పుడు మధ్యలో 10 సెకండ్లు ఏదైనా ప్రకటన వస్తేనే చిరాకు పడుతుంటాం. అలాంటిది పిఎన్జి అనే ఒక కంపెనీ ఓల్డ్ స్పైస్ అనే ఒక ప్రోడక్ట్కి ప్రపంచంలోనే అతిపెద్ద అడ్వర్టైజ్మెంట్ని క్రియేట్ చేశారు. ఆ ప్రకటన ఎంతసేపు ఉంటుందో తెలుసా? సెకండ్లు నిమిషాలు కాదు, ఏకంగా 14 గంటల సమయం ఉంటుంది. బ్రెజిల్లోని ఒక టీవీ ఛానల్లో 8 డిసెంబర్ 2018 మొట్టమొదటిసారి ఈ యాడ్ని ప్రసారం చేశారు. దానితో అతిపెద్ద టీవీ యాడ్గా ఈ యాడ్ గిన్నీస్ బుక్ రికార్డుకి ఎక్కింది. మనం ఆటమ్ అంటే అణువు గురించి మాట్లాడుకుంటాం కదా, అసలు అణువు అనేది ఎంత ఉంటుంది అనేది అర్థం కావాలంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక ఆటమ్ అనేది యాపిల్ పండు అంత సైజులో ఉంటే అప్పుడు యాపిల్ అనేది మన భూమి అంత సైజులో ఉంటుంది. అంటే భూమితో పోలిస్తే ఒక యాపిల్ ఎంత ఉంటుందో, ఒక యాపిల్తో పోలిస్తే ఒక అణువు కూడా అంతే ఉంటుంది. దీన్ని బట్టి అణువు అనేది ఎంత చిన్నగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. సో మనకున్న సెన్స్ ఆర్గన్స్లో ఈ ముక్కు ఏదైతే ఉందో అది 1 ట్రిలియన్ అంటే 100,000,000,000,000 రకాల వాసనల మధ్య తేడాలను ఈ ముక్కు అనేది గుర్తించగలదు. మనకి కనబడదు కానీ మన శరీరం నుండి కూడా లైట్ అనేది విడుదలవుతూ ఉంటుంది. మన శరీరంలో జరిగే కెమికల్ రియాక్షన్స్ వలన మన బాడీలో ఎనర్జీతో పాటు వేడి, అలాగే తక్కువ సంఖ్యలో ఫోటాన్ అనే కాంతి కణాలు విడుదలవుతాయి. ఆ వెలుతురు అనేది మన బాడీ మొత్తంలో, ముఖ్యంగా మన ముఖ భాగంలో ఎక్కువగా విడుదలవుతుంది. ఆ వెలుతురు మనం చూసే వెలుతురు కన్నా 1000 రెట్లు తక్కువగా ఉంటుంది. మన నుంచి వచ్చే ఈ కాంతి అనేది సాయంత్రం 4 గంటలకు ఎక్కువగా ఉంటుందని ఒక అధ్యయనంలో తేలింది. మనకే కాదు, అన్ని జంతువుల శరీరంలో కూడా ఈ కాంతి అనేది విడుదలవుతుంది. మనం మ్యాథ్స్లో ఉపయోగించే పై విలువని 2 డెసిమల్ వరకు వేసి వాటిని రివర్స్లో చూస్తే అది చదువుకోవడానికి పై లాగా కనిపిస్తుంది. కాబట్టి ఒకవేళ మీరు పై విలువని గుర్తించాలనుకుంటే అలా గుర్తుపెట్టుకోండి. చరిత్ర మొత్తం మీద 1954 ఏప్రిల్ 11 అత్యంత బోరింగ్ డేగా ప్రకటించారు. ఎందుకంటే ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా ఎవరో ఒక గొప్ప వ్యక్తి పుట్టడం లేదా చనిపోవడం లేదా ఏదో ఒక సంఘటన జరుగుతూ ఉంటుంది, కానీ ఆ రోజు మాత్రం గొప్పగా చెప్పుకోదగ్గ సంఘటనలు ఏమీ జరగలేదు. క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన ట్రూ నాలెడ్జ్ అనే సెర్చ్ ఇంజిన్ ప్రపంచవ్యాప్తంగా గొప్ప వాళ్ళ యొక్క ప్రాంతాలు, వాళ్ళ తేదీలు, సంఘటనలు ఇలా సుమారుగా 30 కోట్ల ఫ్యాక్ట్స్ని ఆధారంగా చేసుకొని అనాలిసిస్ చేసి 1954 ఏప్రిల్ 11 పెద్దగా ఏ సంఘటనలు లేవని గుర్తించి మోస్ట్ బోరింగ్ డే ఇన్ హిస్టరీగా గుర్తించారు. ఇదే దాన్ని బోరింగ్ డేగా ప్రకటించడం వల్ల ఆ రోజుకి ఎంతో కొంత ప్రత్యేకత ఏర్పడింది. మన భూమి ఒక్కసారి తన చుట్టూ తను తిరగటానికి 24 గంటల సమయం పడుతుంది కదా, కానీ మన మిల్కీవే గ్యాలక్సీ మధ్యలో ఉన్నటువంటి PSR J 1748-2446 AD అనే ఒక నక్షత్రం ఒక సెకనుకి 716 సార్లు తన చుట్టూ తను తిరుగుతూ ఉంటుంది. అంటే ఎంత స్పీడ్గా తిరుగుతుందో మనం ఊహించుకోవచ్చు.
ఒకవేళ మీకు రూబిక్స్ క్యూబ్ని ఎలా సాల్వ్ చేయాలో తెలియకపోతే rubiks.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ దగ్గర ఉన్న రూబిక్ క్యూబ్లో కలర్స్ ఎలా ఉన్నాయో దానిలో అలా సెట్ చేసుకుంటే అక్కడ నుంచి దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ చూపిస్తుంది. మనం ఏవైనా సంఖ్యలను భాగించేటప్పుడు 10/5 అని 6/3 అని ఇలా రాస్తుంటాం కదా, వాటి మధ్య ఉన్న లైన్ని వింక్యులం అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్లో చెప్పిన ఫ్యాక్ట్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మరో ఎపిసోడ్లో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ బాయ్.